హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. పట్టు వదలని విక్రమార్కుడు. ఈ పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అడిగితే నా ఆన్సర్ అయితే పూరి జగన్నాథ్ గారు అని చెప్తాను. దీనికి రీజన్ ఏంటో చెప్పడానికంటే ముందు ఒక చిన్న గమనిక. చాలా మంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఇంకో ఎగ్జైటింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. ఒక డైరెక్టర్కి మొదటి సినిమా అంటే అది చాలా క్రూషియల్ అని చెప్పాలి. ఒకవేళ మొదటి సినిమా హిట్ అయిందనుకోండి లెక్కలేనన్న ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అదే ఒకవేళ ఫెయిల్ అయితే ఆఫర్లు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇంకా నిజం చెప్పాలంటే ఒక్కోసారి ఆఫర్లు కూడా రావు. కానీ పూరి జగన్నాథ్ గారి లైఫ్లో సినిమా రిలీజ్ అవ్వకముందే రెండు సినిమాలు ఆగిపోయాయి. మొదటగా ఆయనకి సుమన్ గారి హీరోగా పాండు అనే మూవీని డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. మొత్తం కాస్ట్ అండ్ క్రూ అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఎందుకో ఏమో తెలియదు కానీ కొబ్బరికాయ కొట్టక ముందే ఈ సినిమా ఆగిపోయింది. ఇలా ఉందనగా సూపర్ స్టార్ కృష్ణ గారితో మరో అవకాశం దొరికింది. తిల్లానా అనే స్టోరీతో సూపర్ స్టార్ కృష్ణ గారిని మెప్పించారు పూరి జగన్ గారు. ఒకరోజు షూటింగ్ అయ్యింది, అలాగే మూడు సాంగ్స్ రికార్డింగ్ కూడా అయిపోయాయి. ఏమైందో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ కూడా షెల్వ్ అయిపోయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఇన్ని అడ్డంకులు, ఎవరికైనా భయం కలగడం కామన్. కానీ పూరి జగన్నాథ్ గారు మాత్రం ఏమాత్రం భయపడకుండా ఎలాగైనా సినిమా తీస్తాను, హిట్ కొడతాను అన్న నమ్మకంతోనే ఉన్నారు. 10 ఏళ్ల క్రితం కిచెన్లో కూర్చొని రాసిన ఒక కథని నాగార్జున గారికి చెప్పారు. ఆ కథ ఏటో తెలుసా? బద్రి మూవీ. ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను ఆల్రెడీ చేశాను, సో ఇప్పుడు చేసే ఉద్దేశం లేదని నాగార్జున గారు చెప్పేశారు. ఒక నోవెల్ రైటర్కి బద్రి మూవీ స్టోరీ తెలిసి ఆ కథని నాకు ఇచ్చే, నేను నా పేరు రాసుకుంటాను, నీకు మాత్రం 10,000 ఇస్తానని చెప్పి పూరి జగన్నాథ్ గారికి ఆఫర్ ఇచ్చారు. అప్పట్లో 10,000 అంటే చాలా ఎక్కువ. పూరి జగన్నాథ్ గారు మొదటగా ఓకే చెప్పారు. ఆ నోవెల్ రాయడం కూడా స్టార్ట్ చేశారు. కానీ మధ్యలో ఆలోచించి ఈ ఆఫర్ను వద్దనుకున్నారు. అప్పుడే సుస్వాగతం మూవీతోని యూత్లో ఫుల్గా ఫాలోయింగ్ తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ కథ బాగా నప్పుద్దని ఆయన ఫ్రెండ్ అయిన శ్యామ్కే నాయుడు గారి హెల్ప్తో పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ని సంపాదించారు. కానీ శ్యామ్కే నాయుడు గారు, ముందు నాకు కథ చెప్పు, ఆ కథ నచ్చితేనే నేను పవన్ కళ్యాణ్ గారితో అపాయింట్మెంట్ అరేంజ్ చేయగలను, ఒకవేళ కథ బాగోకపోతే నా మాట పోతుంది అక్కడ అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చారు. కానీ పూరి జగన్నాథ్ గారు మాత్రం ఒకసారి ఆలోచించి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీని ఆయనతో చెప్పారు. ఆ కథ వినగానే ఆయన ఫుల్గా ఇంప్రెస్ అయ్యి పవన్ కళ్యాణ్ గారితో అపాయింట్మెంట్ని అరేంజ్ చేశారు. అలా పూరి జగన్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. పవన్ కళ్యాణ్ గారు, మీకు నేను అరగంట టైం ఇస్తున్నాను, ఈ అరగంటలో నాకు కథ చెప్పాలి అని చెప్పారు. అరగంటలో ఈ కథ చెప్పాలంటే కొంచెం కష్టం సార్, ఎందుకంటే విడమర్చి చెప్పాలి, అలా అయితేనే మీకు కథ ఇంకా బాగా తెలుస్తుంది అని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు పూరి జగన్నాథ్ గారు ఆలోచించి, నేను మీకు కథ చెప్తాను, అరగంట వినండి, నచ్చితే పూర్తి కథ చెప్తాను, నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను అని కాన్ఫిడెంట్గా చెప్పారు. పూరి జగన్నాథ్ గారి కాన్ఫిడెన్స్ని చూసి పవన్ కళ్యాణ్ గారు సరే కథ చెప్పమని చెప్పారు. ఆ అరగంట కాస్త 4 గంటలైంది. పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా ఇంప్రెస్ అయ్యారు. కానీ సినిమాలో క్లైమాక్స్ మాత్రం మార్చండి, అది అంత ఇంపాక్టబుల్గా లేదు అని అన్నారు. అది విన్నాక పూరి జగన్నాథ్ గారు 7 రోజులు 7 క్లైమాక్స్లు రాశారు. ఆ నెక్స్ట్ డేనే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఫైనల్ స్క్రిప్ట్ని చెప్పాలి. ఏమనిపించిందో కానీ ఆ 7 క్లైమాక్స్ని చింపి డస్ట్బిన్లో వేస్తారు. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ అదే క్లైమాక్స్ చెప్పారు. నేను క్లైమాక్స్ మార్చమని చెప్పాను కదా, మళ్ళీ అదే క్లైమాక్స్ చెప్తున్నారేటి అని పవన్ కళ్యాణ్ గారు అడిగితే, లేదు సార్, నేను 7 క్లైమాక్స్లు రాశాను, ఆ 7 క్లైమాక్స్లతో పోల్చితే ఈ క్లైమాక్సే నాకు బాగా నచ్చింది, అందుకే మళ్ళీ మీకు ఈ క్లైమాక్స్ని చెప్పాను అని చెప్పారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు సెకండ్ ఇచ్చి, మీరు క్లైమాక్స్ మార్చుంటే నేను ఈ సినిమా చేసేవాడిని కాదు, మీకు ఈ కథ మీద ఎంత నమ్మకం ఉందో తెలుసుకుందామని చెప్పే నేను అలా చెప్పాను అని చెప్పారు. అలా బద్రి మూవీ స్టార్ట్ అయింది, రిలీజ్ అయింది, దెబ్బకి బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. 2 సినిమాలు రిలీజ్ కాదు కదా, కనీసం సరిగ్గా స్టార్ట్ అవ్వకముందే ఆగిపోయాయి. అయినా సరే ఏమాత్రం భయపడకుండా కంప్లీట్ కాన్ఫిడెన్స్తో ఆయన మీద ఆయనకున్న నమ్మకంతో ముందడుగు వేశారు. ఆ ఒక్కడుగు తెలుగు సినీ చరిత్రలోనే ఒక గొప్ప డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసింది. రీసెంట్గా ఆయన లైగర్ మూవీతో మనల్ని డిసప్పాయింట్ చేశారని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ ఇస్తారు. ఎప్పటికైనా సరే జనాన్ని ఎంటర్టైన్ చేస్తాను, మంచి సినిమా ఇస్తాను అన్న క్యాపబిలిటీ ఆయనలో ఉందన్న నమ్మకం, దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందడుగేసే ధైర్యం, ఆ పట్టుదల ఆయనలో ఉంది. అందుకే ఆయనని పట్టు వదలని విక్రమార్కుడు అన్నాను. మీకు పూరి జగన్నాథ్ గారి మూవీస్లో ఏ మూవీ అంటే బాగా ఇష్టమో కింద కామెంట్స్లో చెప్పండి.
అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. అలా అయితే మేము కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట.